एआईजीडी एसयू केंद्र संघं पिलुपु मेरकु मार्कापुरम डिविजन हेड पोस्ट आफीस मुंदु उपाध्यक्षुलु बालंकय्य अध्यक्षतन कार्यदर्शी डी नारायण रेड्डी आध्वर्यंलो ओक रोजु धर्ना कार्यक्रमं चेपट्टारु। उपाध्यक्षुलु बालंकय्य मात्लाडुतू सब्स्टिट्यूट जीतालु वेंटने रिलीज चेयालनी, जीडीएसलकु सिविल सर्वेंट होदा इव्वालनी, पेड लीव्स वेंटने मंजूर चेयालनी, हेल्थ स्कीमुनु अमलु चेयालनी, ग्रूप इन्सूरेंस 50,000 रूपायलु चेयाली अनि वारु डिमांड चेशारु। అదే విధంగా కార్యదర్శి డి నారాయణ రెడ్డి మాట్లాడారు। పేడ్ లీవ్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు। పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఒక్క రోజు ధర్నా చేపట్టామని అన్నారు। మా డిమాండ్స్ ను ప్రభుత్వం పట్టించుకునేలా ధర్నా ఉద్రృతం చేస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో ఏఐడిడిఎస్యు నాయకులు, కార్యకర్తలు, గ్రామీణ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు పాల్గొన్నారు। గ్రామీణ ప్రాంతాల్లో తపాలా సేవలు అందిస్తూ తపాలా శాఖల ఖాళీ ఉన్న పోస్టులో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీసము మార్చి నెల నుంచి ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వడం లేదు। వేతనాలు ఇవ్వకపోతే ఇంటద్దె కానీ సైకిల్ పంచర్ అయినా చేయించుకో, చాలా ఖర్చులు ఉంటాయి। ఒక మనిషి పని చేయాలంటే, ప్రతిరోజు పని చేయాలంటే ఆ ఇంటి ఆ ఆఫీస్ అద్దె కూడా మేమే కట్టాలి, ఆఫీస్ అద్దె కట్టాలి, ప్లస్ బండికి పెట్రోల్ పోసుకు పోవాలి, ఎన్ని రోజు సగటున 4,000 ఖర్చు వస్తుంది। మనిషి ఆ పని చేయాలంటే సగటు నెలకు 4,000 ఖర్చు వస్తుంది। అయ్యి కూడా ఇవ్వకుండా ఊరికి ఎట్టి శాఖ చేయమంటే ఎన్నాళ్ళు చేయాలి ఎట్టి శాఖరి? అందుకని ఈ తపాల ఉద్యోగులు అందరం కూడా నిరసన తెలియజేస్తుంది। ఒకరోజు ధర్నా కార్యక్రమాన్ని పిలిపించిన మా ఆల్డే గ్రామీణ తపాల ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చింది। ఆ పిలుపు మేరకు ఒకరోజు ధర్నా కార్యక్రమం ఈ అమలు చేయకపోతే మాకు పెయిల్లు ఉన్నాయి। సంవత్సరానికి 20 రోజులు గవర్నమెంట్ పెయిల్ డిపార్ట్మెంట్ పెయిల్లు ఇచ్చింది, కనీసం అవి కూడా మాకేదో ఆరోగ్యం బాగాలేకపోయినా ఎవరు పనిచేసే వాళ్ళు లేరు। ఆ పెయిల్లు ఉంటే మా ప్లేస్లో వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి గవర్నమెంట్ వేతనం ఇస్తుంది। అటువంటిది అవి కూడా ఇవ్వకపోతే మేము బాగాలేకపోతే ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంకోటైనా ఎక్కడెక్కడికి పోవాలి? మేము సావాల్సిందేనా? ఈ ఉద్యోగం చేసే బదులు సావడం మేలనిపిస్తుంది, అంత ఘోరంగా ఉంది। డిపార్ట్మెంట్ వండి వేకి నశించాలి, డిపార్ట్మెంట్ వండి వేకి నశించాలి। చిన్న ఉద్యోగులను కఠినంగా శిక్షిస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు। లేస్తే గ్రామీణ తపాలా ఉద్యోగులే డిపార్ట్మెంట్ పట్టుకోమని ప్రతి ఆఫీసర్ చదువుతాడు, ప్రతి ఆఫీసర్ కూడా మీరే డిపార్ట్మెంట్ పట్టుకోమలు, మీరే గుండెకాయ అని చెప్తారు। కానీ ఇలా సమస్యల విషయంలో నిర్లక్ష్య వైఖరి, వారు ఏం పట్టించుకోరు। పట్టుకోమలు అనేది మమ్మల్ని అంటారు పని చేయించుకోవడానికి, పనిచేసినందుకు వేతనాలు ఇవ్వాలి కదా, వేతనాలు ఇవ్వకుండా ఎన్నాళ్ళు పని చేస్తాం వచ్చి చాకరి? ఇంట్లో అన్నదిని వచ్చి మన ఇంట్లో బరగులు కామెంటారు కాస్తారా? మా పరిస్థితి కూడా అట్టే ఉంది, మా ఇంట్లో బర్ర అన్నదిని బయటకు వచ్చి బరెలు కాయాలని టూరు కాస్తారు, అట్లా తయారైంది మా పరిస్థితి। డిపార్ట్మెంట్ ఊకి ముండి ఊకిరి విడనాడి వెంటనే సబ్స్టిట్యూట్ జీతాలు వెంటనే విడుదల చేయాలి, పెయిల్ యొక్క పనిచేసిన వేతాలు వెంటనే విడుదల చేయాలి। విడుదల చేయకపోతే కేంద్ర సంఘం పిలుపు మేరకు నిరవధిక సమ్మె కూడా రెడీ ఉన్నాము, నిరాహార దీక్షలు కాదు ఇతర నిరాహార దీక్షలు కాకుండా నిరవ సమ్మెకు కూడా రెడీ ఎన్నకాడే ప్రశ్న లేదు, నెల కాదు 2 నెలలు కాదు, ఇన్ని రోజులు ప్రాణ తాగాలని సిద్ధంగా ఉన్నాం, దేనికి రెడీ ఉన్నాం, ఈ డిపార్ట్మెంట్ మొండి వేగిరి విడనాడాలి ఖచ్చితంగా, గ్రామీణ తవల ఉద్యోగుల సమస్యలు ఏమంటే తీర్చాలి, తీర్చకపోతే కమలచంద్ర కమిటీలో పెండింగ్లో ఉన్న సమస్యలు కూడా నెరవేర్చాలి, అవి కూడా పెయిల్ లీవ్లు అనేవి నెల